అవినీతి నిరోధక శాఖ చేతికి మరో ఉద్యోగి చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ బిల్ కలెక్టర్ ముద్రబోయిన మాధవ్ ఇళ్లపై బుధవారం అనీష అధికారులు సోదాలు నిర్వహించారు. మాధవ్తో పాటు ఆయన బంధువులు బినామీలకు చెందిన 9 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. గుంటూరు, గుంటూరు జిల్లా పొన్నూరు, మాచవరంలలో ఏకకాలంలో వీటిని నిర్వహించారు. గుంటూరు నగరంలోని భారత్పేటలోని మాధవ్ ఇంట్లో తనిఖీలు సందర్భంగా మాధవ్, ఆయన భార్య రేఖ పేర్లతో 4 అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, 4 ఇళ్లు, 15 నుంచి 20 వరకు స్థలాలు, ఇన్నోవా వాహనం, 3 ద్విచక్ర వాహనాలు, 7 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. వాటి పుస్తక విలువ 6 కోట్ల పైగా ఉండవచ్చని, బహిరంగ మార్కెట్లో 40 కోట్ల వరకు ఉండవచ్చని అనీష అధికారులు అంచనా వేస్తున్నారు. అనీష డిఎస్పీ దేవానంద్ శ్యామ్ నేతృత్వంలో అధికారులు 9 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.